నమస్కారం. మీరు చూస్తున్న దిస్ ఈసీసీ న్యూస్. నేను దేవి. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. రాజమండ్రిలో ఘనంగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రముఖులు. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు. రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలి. ఎంపీ భరత్రామ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు అదే నిజమైన నివాళి అని విశ్లేషణ. సమాజ అభివృద్ధికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన కృషి మరియు ఆలోచనలు మార్గదర్శకంగా తీసుకుని భవిష్యత్ తరాలకు అందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అదే ఆయనకు మనం ఇచ్చే గొప్ప నివాళి అని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పిలుపునిచ్చారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకుని ఆదివారం స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ మాధవీలత, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్, డిఆర్ఓ నరసింహులు, ఇతర జిల్లా అధికారులతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమాజ అభివృద్ధి కొరకు వారి ఆలోచన మేధాశక్తితో చక్కని రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగిందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి అన్ని హక్కులను కల్పించే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని మనం చక్కగా అమలు పరుస్తున్నామని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మార్గదర్శకాలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ముఖ్యంగా విద్య వల్లనే సామాజిక న్యాయాన్ని ప్రజలకు అందించవచ్చునని నమ్మారని పేర్కొన్నారు. స్త్రీ విద్యకు కృషి చేశారన్నారు. ఆయన పోరాటాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకుండా స్ఫూర్తిదాయకమైన వారి ఆలోచనలను, మార్గదర్శకాలను, ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందని, ఆ విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియచేస్తూ, అంబేద్కర్ గారు సమాజాన్ని సృష్టించడం కోసము ఆయన ఆలోచనలని, ఆయన మేధాశక్తిని అన్నింటినీ కలిపి రాజ్యాంగాన్ని రూపొందించారు. అంటే ఆయన ఎంత ముందు చూపుతో రాజ్యాంగాన్ని నిర్మాణించారు అంటే, ఇప్పటి వరకు కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనం అదే రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నాము అంటే మనందరము గమనించుకోవాలి. అందులో ఎంత మంచిగా ఆలోచించి ప్రతి ఒక్కరికి కూడా అన్ని హక్కులు కల్పించాలి అనే ఉద్దేశంతో ఆయన రాజ్యాంగాన్ని మనకి ఇచ్చారు. అయితే ఆయన ముఖ్యంగా నమ్మింది ఏంటంటే, విద్య వల్లనే మనకి ఏదైనా కూడా సమాజాన్ని మనము ఆర్థికంగా కానీ సామాజిక న్యాయాన్ని కానీ మనము చేకూర్చవచ్చు అనేది ఆయన నమ్మారు. ముఖ్యంగా స్త్రీల విద్య గురించి కూడా ఆయన చాలా చక్కగా వివరించారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఆయన ఆశయాల్ని మనం పాటించాలి, మన భావితరాలు కూడా పాటించాలి. దళిత ఐక్య వేదిక తూర్పుగోదావరి జిల్లా స్థాయి ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో గోకవరం బస్టాండ్ వద్ద ఘనంగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత ఐక్యవేదిక ఆర్గనైజింగ్ డైరెక్టర్లు తాళ్ళూరి బాబు, రాజేంద్ర ప్రసాద్, కోరుకొండ చిరంజీవి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి గజమాల వేసి నివాళులర్పించారు. తాళ్ళూరి బాబు, రాజేంద్ర ప్రసాద్, కోరుకొండ చిరంజీవి మాట్లాడుతూ, అంబేద్కర్ ఆశయాలు సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంపీ మార్కాని భరత్రామ్, రాజమండ్రి బీజేపీ ఎంపీ అభ్యర్థి పురంధరేశ్వరి, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసు, రుడా చైర్మన్ రౌత్ సూర్యప్రకాశ్రావు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ మేడపల్లి శర్మలారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తాళ్ళూరి విజయకుమార్, కాశీ నవీన్ కుమార్, సిపిఎం కార్యదర్శి టీఆరుణ్, మహిళా నాయకులు రేలంగి శ్రీదేవి, కేహారిక, తురకల నిర్మల, కండవల్లి లక్ష్మి తదితరులు పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా దేశంలో ప్రతి ఒక్కరూ ఫలాలు అనుభవిస్తున్నారని చెప్పారు. మహిళలకు సమాన హక్కులు, కార్మిక హక్కులు, బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు తదితర హక్కులు రాజ్యాంగం ద్వారా కల్పించడం వలనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎస్సీ ఎస్టీ నాయకులు కోరుకొండ మురళీకృష్ణ, ఎక్సైజ్ శాఖ ఉద్యోగ సంఘాల నాయకులు దొరబాబు, ఇన్కంటాక్స్ ఉద్యోగ సంఘాల నాయకులు పందిరి సత్యనారాయణ, సెంట్రల్ జైలు ఉద్యోగ సంఘాల నాయకులు డాక్టర్ కోమలి, కె తిలక్ కుమార్, మున్సిపల్ కార్పొరేషన్ ఈఈ షేక్ మద్రాస్ అలీ, ఆర్ఐ శ్రీనివాస్, గన్నయ్య, సిహెచ్ భాస్కర్, అరవింద్, సందీప్, స్టేట్ బ్యాంక్ ఆఫీసర్ నారాయణ, పుట్టా ప్రసాద్, యుటిఎఫ్ నాయకులు రూపక్, మహిళా నాయకురాలు సావిత్రి, మర్రి బాబ్జీ, సిహెచ్ సుబ్బారావు, సందీప్, రాజేష్, రాజు, బాషా, ధనవే బాబు, వై సతీష్, ఎంఆర్పిఎస్ నాయకులు వైరాల అప్పారావు, వెంట్రపాటి వీర్రాజు, దొండపాటి క్రిస్టాఫర్, బీఎస్సీ నాయకులు పట్నాల విజయకుమార్, ఆర్ఎండ్బి ఉద్యోగుల సంఘాల నాయకులు ఎం రమేష్, పాకా ఆనంద్, బేతాళ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
సమాజ స్థాపన ఏదైతే వారికి కలగా ఉండదు, బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం చేయాలి అనేటువంటి లక్ష్యానికి ఏదైతే వారు తన జీవితాన్ని అర్పించారో ఆ దిశగా భారతీయులందరూ కూడా పయనించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి మనం గుర్తించాలి. అది మాత్రమే కాకుండా కేవలం ఏదో మనం కొంతమందికి మన రిజర్వేషన్ కల్పించి వారిని ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి ఆలోచన కాకుండా వారికి నిజమైనటువంటి సాధికారత అంటే వారి కాలం మీద వారు నిలబడేటువంటి ఆత్మస్థైర్యాన్ని ఎప్పుడు కల్పిస్తామో అదే నిజమైనటువంటి సేవ అని చెప్పి వారు ఈ దేశ ప్రజలకి వారిచ్చినటువంటి హక్కులు, రాజ్యాంగ విలువలు, స్ఫూర్తి ఇవన్నీ కూడా ఈ దేశంలో ఉండాలి. వారు కోరుకున్నటువంటి సమసమాజ స్థాపన, సమాజంలో అన్ని వర్గాల ప్రజలకి న్యాయం జరిగే విధంగా ప్రధానంగా విద్య, వారికి కావలసినటువంటి ఉన్నత విలువలు ఇవన్నీ కూడా ఏర్పడే విధంగా వారు తీసుకున్నటువంటి రాజ్యాంగ చర్యలు అవన్నీ మనలాంటి నెక్స్ట్ జనరేషన్ పొలిటీషియన్ అందరికీ కూడా చాలా స్ఫూర్తిదాయకం. వారికి ఎన్నాళ్ళు జీవించామన్నది కాదు, ఎలా జీవించామన్నది చాలా ముఖ్యం. ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారు చాలా గొప్ప జీవితం జీవించారు కాబట్టే ఈరోజు ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపారు, ఎంతోమంది జీవితాల్లోని అభివృద్ధి చెందడానికి కారకులయ్యారు. ఈ రోజుకి కూడా మన అందరం కూడా దైవ సమానులుగా మనం పూజించగలుగుతా ఉన్నామంటే ఆయన జీవించిన విధానం ఎంతో మందికి ఆదర్శప్రాయకం అని చెప్పి. మనకి స్వతంత్రం వచ్చాక భగవంతుడు ఎలా ఉంటాడో తెలియదండి. మన నిజమైన భగవంతుడు ఎవరైనా ఉన్నారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఎందుకంటే మనకి రాజ్యాంగం రచించి మన దేశం యొక్క దశ దిశ మరి నిర్ణయించి ఈరోజు మనం ఇంత స్వేచ్ఛా స్వాతంత్రంగా మన అంబేద్కర్ జయంతి చేసుకుంటున్నాం అంటే ఖచ్చితంగా అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క చలవని తెలియజేస్తుంది. ఇలాంటి అసమానతలు పోవాలంటే అందరికీ విద్య కావాలని చెప్పి అంబేద్కర్ కోరుకున్నారు. ప్రపంచంలోనే చాలా గొప్ప వేదాల్లో ఒకరిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు గావించారు. ఈ దేశంలో అందరికీ విద్య కోసం ఆయన చాలా పరితపించారు. కోలమూరు గ్రామంలో శ్రీ 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 గండిపోసమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు సంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం కోలమూరు గ్రామంలో శ్రీ 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 గండిపోసమ్మ ఆలయంలో అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారి ఊరేగింపులో తీన్మార్ గరగనుచ్చారు, అమ్మవారి వేషధారణలు, కేరళ వాయిద్యాలు, పాటలు, విచిత్ర వేషధారణలు, బాణాసంచ, అమ్మవారి చిత్రపటంతో పురవీధుల్లో అమ్మవారి ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోలమూరు శ్రీ 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 గండిపోచమ్మ ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు, అనంతరం ప్రసాదం పంపిణీ చేశారు. కోటిలింగాలపేట శ్రీ 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 శ్యామలాంబ అమ్మవారి మహోత్సవాలు సంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం కోటిలింగాలపేట శ్రీ 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 శ్యామలాంబ అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా అమ్మవారికి విశేషంగా అర్చన, అత్తింటి వారిచే పుట్టింటి వారిచే అమ్మవారికి పాన్పు సంబరం నిర్వహిస్తున్నారు. అంగరంగ వైభవంగా అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా గరగ నృత్యాలు, తీన్మార్, అమ్మవారి వేషధారణలు, విచిత్ర వేషధారణలు, అమ్మవారి ఊరేగింపు పురవీధుల్లో ఊరేగించారు. ఆలయ అర్చకులు శర్మచే అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అత్తింటివారు పుట్టింటి వారిచే అమ్మవారికి చీర సారే సమర్పించారు.
పలువురు ప్రముఖులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు విచ్చేసి అమ్మవారికి ముడుపులు చెల్లించుకున్నారు. సీతంపేట సీతారామ కళ్యాణ మహోత్సవం సంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం సీతంపేట శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవంలో భాగంగా సీతామహాలక్ష్మి అమ్మవారిని పెళ్లి కుమార్తెను చేశారు. గ్రామోత్సవం పల్లకీ సేవ బాజా భజంత్రీలతో అమ్మవారిని స్వామివారిని పురవీధుల్లో ఊరేగించారు. రాజమండ్రి కోలమూరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు రాజమండ్రి రూరల్ మండలం కోలమూరులో ఆదివారం ఘనంగా జరిగాయి. దళిత నాయకులు తుమ్మల తాతారావు ఆధ్వర్యంలో జరిగిన జయంతి సభలో పలువురు భక్తులు నవభారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ సేవలను ఆలోచన విధానాన్ని భావితరాలకు తెలియజేయాలని పిలుపునిచ్చారు. దేశంలోని ప్రజలందరికీ ఓటు హక్కు కల్పించిన యోధుడు అంబేద్కర్ అని కొనియాడారు. జయంతి సభలో సోదికొండ రేంజర్ అధికారి కరుణాకర్, రూరల్ మండల దళిత నాయకులు తలారిమూర్తి, తుమ్మల తాతారావు తదితరులు ప్రసంగించారు. దినోత్సవాన్ని అజ్ఞాన దినోత్సవంగా మార్చే రోజులు రాకుండా ఉండాలని, ఓటు హక్కును ఉపయోగించుకుని ప్రజలు ముందుకెళ్లాలని కోరుతున్నాను. 133వ జయంతి శుభ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ప్రజలందరూ కూడా, విద్యార్థులు అందరూ కూడా సక్రమంగా చదువుకుని భారత రాజ్యాంగానికి సంబంధించిన విషయాల అవగాహన చేసుకుని ప్రతి ఒక్కరు జీవించాలని, సుఖ సంతోషాలతో ఉండాలి. భారత పెట్రోలియం బంక్లో తీసిన లక్కీ డ్రాలో బంపర్ ప్రైజ్ సుజుకి వాహనాన్ని గెలుపొందారు. భారత పెట్రోలియం సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న లక్కీ డ్రాలో భాగంగా గోదావరి గట్టు వద్ద గల భారత పెట్రోలియం బంక్లో లక్కీ డ్రా విజేతకు బైక్ అందజేశారు. ఈ సందర్బంగా నిర్వాహకులు మాట్లాడారు. డీజిల్ నాణ్యత ప్రమాణాలు పాటించి అమ్మకాలు సాగిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ భారత్ పెట్రోల్ బంక్లోనే పెట్రోల్ డీజిల్ వినియోగించుకోవాలని, గత డిసెంబర్ నుంచి డ్రా నిర్వహిస్తున్నామన్నారు. ప్రతిరోజు 3 బహుమతులు అందిస్తున్నామని వివరించారు. ఈ రోజు బంపర్ డ్రాలో సుజుకి బైక్ అందించామన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు పరమి శ్రీధర్, మేనేజర్ పి మురళీకృష్ణ, డీలర్ సిహెచ్ పద్మ, ఉపలపాటి సత్యనారాయణ, వాకా మురళీధర్, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ స్కీములు అనేవి కేవలం కస్టమర్లని ప్రోత్సహించడం వంటి రకరకాల స్కీముల ద్వారా, ఈ కూపన్ల ద్వారా వచ్చే చిన్న చిన్న బహుమతులు మిమ్మల్ని ఉత్సాహపరిచే విధంగా ఉంటాయి, ప్రోత్సాహపరిచే విధంగా ఉంటాయి. కాబట్టి కస్టమర్లందరూ కూడా ఎక్కడికి పోయినా కూడా మీ పెట్రోల్ లేదా డీజిల్, ఇంజన్ ఆయిల్ తదితర అవసరాలకి కేవలం భారత్ పెట్రోలియంనే ఎన్నుకోవాల్సింది. భారత్ పెట్రోలియం ఇస్ ఎ ప్యూర్ ఫర్ ష్యూర్.
మీ బండికి తగిన మైలేజు, ఇంజన్ భద్రత అన్నీ కూడా మీరు కేవలం భారత్ పెట్రోలియం పంపుల ద్వారా అందుకోగలుగుతారు. అక్కడ ఉన్న ప్రొడక్ట్ సంబంధించింది కానీ, స్కీమ్స్ కానీ ఒక్క విషయం తెలుసుకోండి, అది కస్టమర్స్ కోసమే పెడతారు. చాలా కంపెనీలు బ్రాండ్స్ స్కీమ్ రన్ చేస్తారు, అది ఎగ్జిక్యూట్ చేయరు. కానీ భారత్ పెట్రోలియం అక్కడ కాదు, ఉన్న భారతదేశం అన్ని కంపెనీల్లో బెస్ట్ స్టాండర్డ్స్ ఒకటి ఉంటారు, ఇచ్చిన మాట వాగ్దానం నిలబెట్టుకుంటారు. ప్యూర్ ప్లస్ ష్యూర్ అంటే ఆ సింబల్కి వాగ్దానం ఇది, కస్టమర్కి కంపెనీ చేసుకున్న వాగ్దానం. ఏది వాగ్దానం చేస్తామో అదే చేస్తాం, చెప్పింది చేస్తాం. ఖచ్చితంగా క్వాలిటీ ఎవరైనా ఉండి, క్వాలిటీ ఎవరైనా ఉండి, సప్లై స్టాండర్డ్ సప్లై ఎవరైనా ఉండి, మీకు ఏదైనా ఫెసిలిటీస్ కానీ ఇంకోటి కానీ. మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగుపల్లి రామకృష్ణ ఆధ్వర్యంలో సిటీఆర్ఏ పనస చెట్టు సెంటర్లో అంబేద్కర్ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగుపల్లి రామకృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం 133వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు స్థానిక పనస చెట్టు వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ సేవలను గుర్తు చేశారు. దేశం కోసం, పేద ప్రజల అభ్యున్నతి కోసం రాజ్యాంగాన్ని రచించారని అన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజమండ్రి వైఎస్ఆర్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి మార్గాని భరతరామ్ మాట్లాడుతూ, రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, ఎన్వి శ్రీనివాస్, మార్గాని సురేష్, పీత రామకృష్ణ, వి తేజ, దుర్గా బాబు, ప్రకాష్ జిగ్లేర్, టి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగుపల్లి రామకృష్ణ ఆధ్వర్యంలో స్థానిక పనస చెట్టు సెంటర్ వద్ద ఉన్న విగ్రహానికి బీఎస్పీ నాయకులు పడమటి గణేశ్వరరావు, డిఎస్పీ కె విజయపాల్ తదితరులు అంబేద్కర్ రచించిన రాజ్యాంగ ఫలాలను అందరూ అందిపుచ్చుకోవాలని కొనియాడారు. పిల్లల్ని పనులకు పంపించకండి, బడులకు పంపించండి అని చెప్పి అమ్మఒడి పథకం ఇస్తా ఉన్నారు జగనన్న. ఆ పథకం ఇస్తా ఉన్నాడు, పేద బడుగు బలహీన వర్గాల చేతుల్లో డబ్బు పెడతా ఉన్నాడు. ఆ డబ్బు తీసుకొచ్చి డైరెక్ట్గా ఖాతాల్లో పెడతా ఉన్నారు. ఇవాళ ఎంతో మార్పులు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వ బడులు ప్రైవేట్ స్కూల్స్ తలదన్నే విధంగా ఉండేది, ఉన్నాయి ఇప్పుడు. మహిళా ఐక్యవేదిక ప్రెసిడెంట్ ధోనిపాటి అనంతలక్ష్మి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. రాజమండ్రి గోకవరం బస్టాండ్ సెంటర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. మహిళా ఐక్యవేదిక ప్రెసిడెంట్ ధోనిపాటి అనంతలక్ష్మి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మీ తెలివి, మీ సహనం, మీ త్యాగం, మీ సాహసం లేకుంటే మేము ఏనాడో బుగ్గైపోతుంటిమేమో, ఈ భరత భూమిలోనే మగ్గైపోతుంటిమేమో. ఏమిస్తే తీరునయ్యా మీ రుణము, మేము ఏమి చేస్తే తీరునయ్యా నీ రుణము, మీ బొమ్మ పెడితే తీరునా, మీకు దండలేస్తే తీరునా, మీకు జెండాలు ఎగరవేస్తే తీరునా, మీరు రాసిన రాజ్యాంగం అనుసరించి మేము పార్లమెంట్ నుండి పంచాయతీ ఆఫీసు దాకా కూర్చీలో కూర్చుంటే తీరునా. బాబా అంబేద్కరా, మా బడుగులకు భాస్కరా, మీరే లేకుంటే మేము ఏమైపోతుంటిమో. మనుధర్మము, శాస్త్రాన్ని మంటల్లో కాల్చకపోతే, మన జాతి మనుగడ కోసం అడుగు వేయకపోతే, అగ్రకుల అహంకారాన్ని అటో ఇటో తేల్చకపోతే, మన జాతి మనుగడ కోసం అడుగు వేయకపోతే, జ్యోతిరావు సావిత్రి పూలే అడుగుజాడ నడవకపోతే, మన దేశపు రాజ్యాంగాన్ని మీరు గనక రాయకపోయింటే, బాబాసాహెబ్ అంబేద్కరా, మీరే గనక లేకుంటే మేము ఏమైపోతుంటిమో. అందుకో దండాలు బాబా అంబేద్కరా అని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టి విజయకుమార్, పి నాగమణి, దుర్గా, ఆర్ లక్ష్మణరావు, కె చిన్నయేసు, పెద్దయేసు తదితరులు పాల్గొన్నారు. క్వారీ మార్కెట్ టీవీ రోడ్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్వారీ మార్కెట్ టీవీ రోడ్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా యాంకర్ చోటు ఆధ్వర్యంలో 1000 మందికి భారీ అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గిడుగు రుద్రరాజు తదితరులు పాల్గొని నివాళులర్పించారు. జాంపేట శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి కళ్యాణ మండపంలో చేనేత కార్మికుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రాజమహేంద్రవరం జాంపేట శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి కళ్యాణ మండపంలో చేనేత కార్మికుల ఆత్మీయ సమావేశం అత్యంత వైభవంగా
రొబ్బి విజయశేఖర్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ విచ్చేశారు. మన చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు గురించి అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నాట్యాచార్యులు సప్పా దుర్గాప్రసాద్, ఆమంచి ఆంజనేయ గురుస్వామి, రాజమండ్రి దేవాంగ సంఘం ప్రధాన కార్యదర్శి కాలుపు సత్యనారాయణ, పుచ్చల రామకృష్ణ, కేకే సంజీవరావు, మాజీ కార్పొరేటర్ తంగళ్ల హరికిషోర్, మాజీ కార్పొరేటర్ ద్వారా పార్వతీసుందరి, ధర్మరాజు, అల్లంక నాగేశ్వరరావు, అల్లంక మణికంఠ, అల్లంక సాంబం, నందం చిరంజీవి, చేనేత పెద్దలు, నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథి ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, మా ఎన్నికల హామీలు సంక్షేమవంతమైన రాజమహేంద్రవరం కావాలి, చేనేత కార్మికుల యొక్క బాగు కోసం కృషి చేస్తాం, మగ్గం వృత్తిపై ఆధారపడిన ప్రతి ఒక్కరికి భరోసా కల్పిస్తామని ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు. చేనేత కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. పలువురు ప్రముఖులు ప్రసంగించారు. అనంతరం ముఖ్య అతిథిని ప్రముఖులను సత్కరించారు. నాణ్యమైన నీరు సరఫరా చేసే నగరం కాదు, ఇవన్నీ ఇచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటాము. యువతకు ఉద్యోగాలు కావాలి, కులవృత్తుల పైన ఆధారపడిన వారికి ఆర్థిక ప్రోత్సాహం కావాలి, ఆర్థిక ప్రోత్సాహం కూడా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం కూడా అని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాం. నమ్మండి, విశ్వసించండి, చేనేత కార్మికులందరి యొక్క బాధ కోసం కృషి చేస్తాం. ఈ వృత్తి మీద ఆధారపడి ఉన్నాం, అయ్యో ఈ వృత్తి ఎందుకు చేస్తున్నాం మగ్గ వృత్తి అని అధైర్యపడే వారందరికీ కూడా భరోసా కల్పించే విధంగా రేపటి రోజు అనేది ఉంటుందని మీకు హామీ ఇస్తూ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ జై బీసీ జై బీసీ. దళిత చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో కడియపులంక ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా కడియం మండలం కడియపులంక దళిత చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో కడియపులంక ఎస్సీపేటలో అంబేద్కర్ సెంటర్ వద్ద అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ నర్సరీవేత్త, కడియపులంక హరిహర మహాక్షేత్రం ఆలయ చైర్మన్ మార్గాన సత్యనారాయణ, కడియపులంక సర్పంచ్ పాటంశెట్టి రాంజీలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మార్గాన్ని రామ్జీలు మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా దేశంలో ప్రతి ఒక్కరూ ఫలాలు అనుభవిస్తున్నారని అన్నారు. మహిళలకు సమాన హక్కులు, కార్మిక హక్కులు, బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు తదితర హక్కులు రాజ్యాంగం ద్వారా కల్పించడం వలనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ముందుగా మార్గాన్ని జెండాను ఆవిష్కరించారు, చిన్నారులకు చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శీలం గోపాలం, కోలాటి రాజు, సబ్బితి బెంజమిన్, కస్సే చిన్నరాంబాబు, కాకి లక్ష్మణరావు మరియు యువజన చైతన్య యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు రాంచిన అంబేద్కర్ గారు, ఆయన ఈ యొక్క రాబోయే తరాలకు ఏదైతే ఆయన చేసిన పనులు ఎలా ఇంత చేతిగా తిరుగుతున్నారంటే, జనం చదువుకున్నారు కాబట్టి ఆ రోజుల్లో అంత గొప్ప రాజ్యాంగాన్ని రచించి ఏది ఎలాగ విభజించి అన్ని చక్కగా వ్యవహరించినటువంటి మహానుభావుడు ఆయన. ఆశయాలను అందరూ తీసుకుని భావితరాలు అందరికీ తెలియజేయాలని, మీ అందరికీ ఆయన అడుగుజాడల్లో మనందరం నడాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. దానికి ఒకే ఒక్క కారణం ఆ మహానుభావుడు పెట్టిన దీక్ష. ఈరోజు మనందరం మాకు ఈ గౌరవం దక్కిందంటే ఆ మహానుభావుడు పెట్టిన దీక్ష వల్లనే మేము ఈరోజు ఈ గౌరవం పొందాం. ఎప్పుడు ఏ ఇది వచ్చినా సరే మేమందరం మీకు నిత్యం అందుబాటులో ఉండాలని మీరు మర్చిపోకుండా గ్రహించాలని కోరుకుంటూ, మీకు అధికారంతో పని లేదు, ఏ రోజైనా సరే మేము ఏ కష్టం సుఖంలో మీకు తోడుంటాం లేదో తెలియదు, కానీ కష్టం వస్తే మాత్రం మేమంటూ ఉన్నామని. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు భారీ మెజార్టీ రావాలని కోరుతూ కరుణామయుడు శ్రీను ఆధ్వర్యంలో గౌరీపట్నం ఆలయానికి పాదయాత్ర ప్రారంభించారు. కరుణామయుడు శ్రీను ఆధ్వర్యంలో కంబాల చెరువు జక్కంపూడి రామ్మోహన్ రావు విగ్రహం వద్ద నుండి గౌరీపట్నం వరకు పాదయాత్ర రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా రెండోసారి పోటీ చేస్తున్న సందర్భంగా గెలుపు కోసం కాదు భారీ మెజార్టీ రావాలని కోరుతూ తన మిత్ర బృందంతో ఈరోజు గౌరీపట్నం మేరీమాత గుడికి కాలినడకన బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా కరుణామయుడు శ్రీను మాట్లాడుతూ, రాజానగరం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జక్కంపూడి రాజా గెలుపు ఖాయమని, అలాగే భారీ మెజార్టీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కరుణామయుడు బోసు, రాజు, సోలమన్, ప్రసాద్, విజయ్, హనుమంతరావు,
టీ టైమ్ నానాజీ ఆనంద్, లక్ష్మణ్, కోటేష్, జక్కంపూడి దుర్గాప్రసాద్, నాగు ఆల్ బ్రదర్స్, కార్తీక్, త్రినాథ్, ప్రభాస్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. రాజానగరం నియోజకవర్గం శాసనసభలో శ్రీ జక్కంపూడి రాజా గారు జనగుండెల్లో ఎప్పుడో గెలిచారండి. ఇప్పుడు గెలటం గురించి కాదు, అత్యంత మెజార్టీ కోసం మా ఫ్రెండ్స్ అందరూ కంబాల్చెరు రామ్మోహన్ రావు గారి విగ్రహం గారి నుంచి గౌరీపట్నం నడిచి వెళ్తామని అనుకున్నామండి. కేవలం అత్యంత మెజార్టీ రావాలని చెప్పి పెట్టుకున్నామండి. మొత్తం మా ఫ్రెండ్స్ సర్కిల్ మొత్తం అంతా గౌరీపట్నం నడుచుకుని వెళ్ళి అక్కడ దేవుడిని ప్రార్థించి వస్తామండి. గోదావరి తీరంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రాజమహేంద్రవరం స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఎస్ఎస్ఎస్ యూత్ రెడ్డీ క్రాస్ వాలంటీర్లు ఒకే రోజున 3 కార్యక్రమాలు చేయడం జరిగింది. ఉదయం 6 గంటల నుండి ఆర్ఎన్బిఎస్ కార్యాలయంలో స్వచ్ఛ భారత్ తదుపరి ఓటర్లకు అవగాహన ర్యాలీ, ఆ తర్వాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా జరిపించడం వంటి కార్యక్రమాల్లో ఆదిత్య వాలంటీర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ సర్వీస్ సొసైటీ కార్యదర్శి డాక్టర్ గోలి రామారావు, సుధాకర్ పట్నాయక్, చందనరాజు, అరిగెల మూర్తి, ఇంజనీర్ మూర్తి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ఏ వినూత్న, రాజమండ్రి ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్ ఎస్పి గంగిరెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ జేవీఎస్ నాగేశ్వరరావు, డాక్టర్ బీహెచ్వి రమాదేవి, ఎం అరుణ్కుమార్, కె మహేశ్వరి పాల్గొన్నారు. దారి పొడుగున జనావళి ఆదిత్య యొక్క సేవలు నిరుపమానమైనవని అభినందించారు. అలాగే ఫ్రెండ్స్ సర్వీస్ సొసైటీ సభ్యులందరూ కూడా మా వాలంటీర్స్తో కలిసి మా నాగేశ్వరరావు గారు, రమాదేవి గారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగా చేపట్టిన ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ముఖ్యంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రజలందరికీ ఒకటే విన్నపం, ఓటు హక్కును వినియోగించుకోండి, ఓటును అమ్ముకోవద్దు, అది తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన అవసరం. ప్రభుత్వం కూడా, ఎలక్షన్ కమిషన్ కూడా మనకి ఇదే చెబుతుంది. అందరికీ మరోసారి అంబేద్కర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియ. సో అలా ఇలాంటి అంబేద్కర్ జయంతి లాంటి ఒక మనకొక రోజు కూడా మనకి తోడవడం అనేది మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే మరొకసారి అందరూ కూడా ఆయన చేసిన కష్టాన్ని గుర్తు తెచ్చుకుంటూ, ఆయన ఎన్నో పోరాటాలు చేస్తే కానీ మనకి ఈరోజు మనం ఈ పరిస్థితిలో లేము. సో ఇలా ఈ ప్రజాస్వామ్యాన్ని మనం అలాగే నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్ళాలంటే అందరం కూడా మంచిగా ఓటు వేసి మంచి లీడర్ని ఎన్నుకుని మంచి ప్రజాస్వామ్యాన్ని కూడా తీసుకురావాలి. అండ్ డెమోక్రసీ అన్నట్టే ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ ఫర్ ద ఆఫ్ ద పీపుల్ అన్నట్టు మనం ప్రజలు మన నాయకుడిని మనమే ఎంచుకోవాలని చెప్పి కోరు. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నుండి ఈ రైతు బజార్ వరకు ర్యాలీ నిర్వహించి ఈ రోజున మన ముఖ్య అతిథి అయినటువంటి వినూత్న మేడం, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్, అలాగే మా గాడ్ ఫాదర్ డైరెక్టర్ సార్ ఆదిత్య గంగిరెడ్డి గారు అందరి సమక్షంలో ఇలా ఈ అంబేద్కర్ జయంతి సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. రాజమండ్రి గోకవరం బస్టాండ్ సెంటర్లో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు చిత్తశుద్ధితో కృషి చేస్తానన్నారు. ప్రజాస్వామ్య పునర్నిర్మాణానికి సమాజంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అమ్ముడుపోయిన పవన్ కళ్యాణ్ని చిత్తు చిత్తుగా ఓడించాలి. వంగాగీత అక్కడ అభివృద్ధి చేయలేదు, లేదా మంచి క్యాండిడేట్ని పెట్టండి. ఇప్పుడు దొంగల్ని దోచుకున్న వాళ్ళకి రివార్డు చేస్తే వాళ్ళు దోచుకునే ఉంటారు. 3,000కి 30,000కి ఓటు అమ్ముకుంటే అంబేద్కర్ ఆత్మ ఘోషించట్లేదా? ఎలక్షన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ అవర్ కంట్రీ. ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్, చదువుకున్న ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చోకండి, ఈసారి ప్రజాశాంతి పార్టీని గెలిపించండి. స్థానిక మల్లికార్జున నగర్ సెంటర్ వద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జన్మదిన వేడుకలు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాశీ నవీన్ కుమార్ మాట్లాడుతూ భారతదేశంలో వివక్ష లేని సమాజాన్ని స్థాపించడానికి అంబేద్కర్ చేసిన కృషిని కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరన్నారు. ఈ కార్యక్రమంలో బోరా రమేష్, నక్క సత్యనారాయణ, బి అమృతారావు, టివి రమేష్, ఎస్ చందు, టి ఠాగూర్, ఎం శ్రీనుబాబు, బిఎల్ రత్నకుమార్, బి రామారావు, డి చిరంజీవి, మూర్తి, పి బాబీ పాల్గొన్నారు. మరి ఈరోజు
ఎస్సీ ఎస్టీ సప్లైను విస్మరిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఎస్సీ ఎస్టీ సప్లైను ఇంప్లిమెంట్ అయ్యే విధంగా తీసుకెళ్లాలని కోరుకుంటూ మరి మన మధ్య ఈ రాజ్యాంగవేతర శక్తులకి అదేవిధంగా రాజ్యాంగం తీసేస్తుందన్న రాజకీయ పార్టీలకి వ్యతిరేకంగా ఓట్లేసి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ఈ సందర్భంగా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకుని రాజమండ్రి సిమెట్రీపేట బాబు జగజ్జీవన్ రావు కమ్యూనిటీ హాల్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి రాజమండ్రి టౌన్ కమిటీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పూలమాలతో ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ నాయకుడు వైరాల అప్పారావు ఇచ్చేశారు. వైరాల అప్పారావు మాట్లాడుతూ, అంబేద్కర్ ప్రపంచ మేధావుల్లో ఒకరిగా, భారత రాజ్యాంగ నిర్మాతగా, దళితుల అభ్యుదయానికి అణగారిన కులాలకు ఒక మార్గదర్శిగా ఎనలేని కృషి చేశారన్నారు. ప్రపంచంలో ఎవరూ చదవనని డిగ్రీలు పూర్తి చేశారన్నారు. ఈరోజు ఆయన జయంతి మేము అందరం జరుపుకోవడం ఎంతో గర్వకారణమని, మాకు ధన్యత అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తోలేటి రాంప్రసాద్, డాన్ సూరి, రాచర్ల సుధాకర్, వైరాల రమేష్, మోర్తా శామ్యూల్, ఎజ్జల శ్రీను, కోడి రవితేజ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ ఉన్నతమైనటువంటి పదవులు పార్లమెంట్ అడుగుపెట్టారంటే కలెక్టర్లుగా ఎస్పీగా నియమించబడ్డారంటే ఆయన సాధించి పెట్టినటువంటి 15 జతలు మేము కొనియాడుతున్నాం. కుల వివక్షతను రూపుమాపడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషిని మరువలేమని రాజమండ్రి ఎంపీ భరత్రామ్ అన్నారు. దేశంలో అత్యున్నత రాజ్యాంగాన్ని రూపొందించడంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషి ఎనలేనిదని విశ్లేషించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకుని రాజమండ్రిలో పలుచోట్ల అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. చిన్నారులకు మిఠాయిలు పంచారు. రాజమండ్రి 39వ డివిజన్ వివి గార్డెన్స్ నుంచి రాజమండ్రి వైసీపీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. అనంతరం ఇంటింటికి ప్రచారం చేశారు. We'll be right back.
మాట వినబడుతుంటుంది. ప్రజల గొంతు మన యొక్క సమస్యలు ఏదైతే ఉన్నాయో పక్కనే ఢిల్లీలో పార్లమెంట్లోని గలం ఇప్పుతూ రేపు అసెంబ్లీలో కూడా ఇప్పుతా రెడీగా ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల ద్వారా ఆ టీవీల ద్వారా అనేక మందికి సేవలు అందించినటువంటి మార్గాన భర్తరామ్ గారికి స్వాగతం సుస్వాగతం. కానీ ఆటల్లో కానీ కూర్చున్నట్లయితే మార్గాన భర్త గారు చాలా వివరణాత్మకంగా అన్నింటి కూడా సమాధానాలు ఇస్తూ చాలా సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి. మనం ఓటు వేసిన జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మహిళలందరూ కూడా ఏమన్నా ఫిక్స్ అయిపోయారా? నగరంలో ఉంది, మన ఊరి ప్రజలు కాదు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా వచ్చి రాజమండ్రి వచ్చి చూసి వెళ్తున్నారు. శనివారం ఆదివారంలో మన ఆదివారం అయితే నేను అక్కడ ఇది మోసం చేశారు. మీ దగ్గర ఎవరైనా 100,000 రూపాయలు తీసుకున్నారు అనుకోండి, మీకు ఆ డబ్బులు తిరిగి ఇవ్వట్లేదు అనుకోండి, మీకు బాధ కలుగుతుందా లేదా? కలుగుతుందా? మీరు ఏం చేస్తారు? 100,000 రూపాయల గురించి గొడవాడతారు లేదా పోలీస్ స్టేషన్కి వెళ్తారు, కంప్లైంట్ పెడతారు, నా దగ్గర 100,000 తీసుకున్నాడు ఇవ్వట్లేదు, నేను ఇవ్వను అవతలకు పొమ్మని మిమ్మల్ని అంటే మీకు ఎంత బాధ కలుగుతుంది? మీరు వాళ్ళని తిట్టుకుంటారా తిట్టుకోరా? లేదా పర్లేదు నేను వదిలేస్తారా? వదలరు కదా. ఆ 100,000 రూపాయల గురించి ఏదో రకంగా రాబట్టాలని ప్రయత్నం చేస్తారు కదా, కొన్ని వడ్డీ మాట పక్కన పెట్టేయండి, ముందర నాకు అసలు వస్తే చాలు అని అనుకుంటారు లేదా? అనుకుంటారు కదా. మరి ఇదే రకంగా మనకి ఎన్నికల్లో మనల్ని నమ్మించి ఓట్లు వేయించుకుని ఎంపీ ఎమ్మెల్యే అయిపోయి ఏం చేయకుండా రాజమండ్రి 50 వార్డులో కోట సత్యమ్మ అమ్మవారిని భరత్రామ్ దర్శించుకున్నారు. తర్వాత సోమాలమ్మ జాతర మహోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట సత్యమ్మ సోమాలమ్మ తల్లి చల్లని దీవెన్లు అందరిపైన ఉండాలని అన్నారు. శ్రీ కోట సత్యమ్మ క్వారీ మార్కెట్ గీతా అప్సరా థియేటర్ల వద్ద నెలకొన్న సోమాలమ్మ తల్లి జాతర మహోత్సవాల్లో ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ఆలయ ఉత్సవ కమిటీలు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. కోట సత్యమ్మ తల్లి ఆలయం వద్ద భక్తులకు దేవస్థానం ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వితరణలో ఎంపీ కొద్దిసేపు సేవలందించారు. అలాగే సోమాలమ్మ జాతర మహోత్సవంలో గరగలు దేవతామూర్తుల వేషధారణతో కళాకారులు ఎంపీ ఎదుట తమలోని కళను ప్రదర్శించి ఎంపీ భరత్రామ్ అభినందనలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో అజ్జరపు వాసు, బర్రే కొండబాబు, పెళ్లి శ్రీను, స్వరూప్, కొత్త బాలమురళీకృష్ణ, కాంతారాం పాటిల్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి సిటీ గోకవరం బస్టాండ్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదురుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినం పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు, రాజమండ్రి సిటీ అసెంబ్లీ అభ్యర్థి మార్కాని భరత్రామ్ ఘనంగా నివాళులర్పించారు. We'll be right back.
ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. మరి ఒకటే కాకుండా బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజుల్లో కుల వివక్ష ఏ రకంగా గురి అయి ఉన్నారో మనం అందరం కూడా చూసి ఉన్నాం. అది కాకుండా ఆఖరిగా మనము గతంలో క్వారీ సెంటర్ లో బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్టాచ్యూ నిర్మాణము పార్లమెంట్ నమూనాతో తయారు చేయించడం జరిగింది. బిఆర్ అంబేద్కర్ గారి యొక్క సెంటర్ లో ఆ యొక్క పార్లమెంట్ నమూనా. రాజమండ్రి సిటీ 5వ వార్డు కంబాల చెరువు హైటెక్ బస్టాండ్ వద్ద గల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జన్మదినం పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు రాజమండ్రి సిటీ అసెంబ్లీ అభ్యర్థి మార్గాని భరత్రామ్ ఘనంగా నివాళులర్పించారు. వాళ్ళందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అంతటి వాళ్ళు కావాలి. మరి ఇవాళ మొత్తము ఆయన కోరుకున్నది ఒక్కటే కోరుకున్నాడు, భారతదేశంలో సమాజ స్థాపన జరగాలి, ప్రజలందరూ కూడా సమానంగా ఉండాలి, ఫలానా వాడిది ఈ కులము ఫలానా వాడిది ఆ కులం అనే పదాలు ఎవరి నోటితోనూ కూడా రాకూడదు. సో ఖచ్చితంగా భారతదేశ వ్యాప్తంగా సమాజ స్థాపన జరగాలి. మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయ సాధన కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకుని ఆయన కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇవాళ పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా చేతిలో డబ్బులు ఆడుతూ ఉన్నాయని అంటే అది జగనన్న తీసుకున్న నిర్ణయాలు. గతంలో కూడా ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు గడిచిన ఈ 5 సంవత్సరాల్లో కూడా ఈ రకమైన పరిపాలన జరుగుతూ ఉంది. సో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చెప్పగలుగుతాం, మరొక్కసారి జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నాటిన విత్తనం మహావృక్షాలుగా ప్రతి ఒక్కరూ కూడా తయారవుతారు. అది పరిరక్షించడానికి ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు అని సందర్భంగా తెలియపరుస్తూ జై భీమ్ జై జై భీమ్. రాజమండ్రి సిటీ 32వ వార్డు అల్లూరి సీతారామరాజు విగ్రహం వినాయకుని గుడి వద్ద కల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు రాజమండ్రి సిటీ అసెంబ్లీ అభ్యర్థి మార్గాని భరత్రామ్ ఘనంగా నివాళులర్పించారు. జయంతి సందర్భంగా మనమందరం కూడా సమాజంలో గౌరవాలు ఉన్నాయి. యువ వర్గాలు పరిస్థితులు ఏ రకంగా ఉండే ఒకసారి ఆలోచన. 100 సంవత్సరాల క్రితం 130 సంవత్సరాల క్రితం ఆయన జన్మించినప్పుడు ఇప్పుడే కుల వివక్ష ఉంది. 100 సంవత్సరాల క్రితం ఏ రకంగా ఉండేది ఒకసారి ఆలోచన చేయండి.
ఆయన చదువుకున్నాడు కాబట్టి ఇవాళ రాజ్యాంగం రాయగలిగాడు. ఇవాళ అన్న రోజుకి కూడా మనం చూసాం రెండు ప్రభుత్వాలు, గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం, అది పెద్దందారి ప్రభుత్వం గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం. పేదలను అందరికీ చేతులు డబ్బులు పెడతా ఉన్నాడు జగన్ అన్న. ఏం చేస్తూ ఉన్నాడంటే ఈ ఒక స్ఫూర్తితో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నడుస్తున్నారనేది మనం అందరం కూడా అవగాహన చేసుకుని మరి రానున్న రోజుల్లో ఖచ్చితంగా జగనన్నని ఆశీర్వదిస్తూ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధనలో అందరం కూడా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ఘనాన్ని ఇవ్వాలి. రాజమండ్రి సిటీ 15వ వార్డు తాడితోట జీబీ మాల్ దాటిన తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జన్మదినం పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు రాజమండ్రి సిటీ అభ్యర్థి మార్గాని భరత్రాం ఘనంగా నివాళులర్పించారు. రాజమండ్రి సిటీ 15వ వార్డు తాడితోట ఇందిరానగర్ కాలనీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి రాజమండ్రి సిటీ అసెంబ్లీ అభ్యర్థి మార్గాని భరత్రాం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాబోయే రోజుల్లో అంతా బడుగు 15 వర్గాలు మీ జీవితాలు మంగారపాటుగా సాగాలంటే అంబేద్కర్ ఆశయాలు అమలు జరుపుతున్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూసే ఉంటారు. దళితుల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల ఆయన ఎంతో వివక్ష గురయ్యారు. ఇవాళ రోజుకి కూడా వివక్ష అనేది ఉంది. కులాల మధ్య లేకపోతే గారిని శిక్షించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
మరి అంత వివక్షకు గురయ్యారు నా పిల్లలు. భవిష్యత్తులో ముందు తరాలు వాళ్ళు ఇబ్బందులు పడకూడదని ఇవాళ రిజర్వేషన్ తీసుకొచ్చి రాజ్యాంగం రాయగలిగారు. అది ఆ ట్యాబ్లు అనేది ఎవరి దగ్గర ఉంటాయి? డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర ఉంటాయి, పేదవాళ్ళ దగ్గర ఉంటాయా? దాంట్లో ఇన్బిల్ట్ బైజూస్ అని టెక్నాలజీని ఇన్బిల్ట్ చేసి చదువులు చదివిస్తూ ఉన్నారు. మరి 3 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా తప్పింది, 3 సంవత్సరాలు ఇంత మార్పులు తెచ్చాడంటే జగనన్న, ఇంకొక 5 సంవత్సరాలు ఈ పార్టీలో మరి ముత్యాల అప్పారావు కానీ, గుత్తుల రమణ గారు కానీ, బాపన సుధారాణి దంపతులు కానీ, ఇంకా అందరూ కూడా కలిసికట్టుగా అందరం కూడా అంబేద్కర్ గారి ఆశయ సాధనలో ముందుకు రావాలని, మరి 2 సార్లు ఎమ్మెల్యేగా చేసి పేద ప్రజల పక్షాన నుంచిన రౌత్ శివప్రకాశ్ రావు గారు. రాజమండ్రి సిటీ 13వ వార్డు షెల్టన్ పెట్రోల్ బంక్ ఎదురుగా గల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. అంబేద్కర్ విగ్రహానికి రాజమండ్రి సిటీ అసెంబ్లీ అభ్యర్థి మార్గాని భరత్రాం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజమండ్రి సిటీ 41వ వార్డు కోట్లింగాలపేట సెంటర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వేడుకలు జరిగాయి. అంబేద్కర్ విగ్రహానికి రాజమండ్రి సిటీ అసెంబ్లీ అభ్యర్థి మార్కాని భరత్రాం పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీ శ్రీ శ్యామలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నారు. We'll be right back.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాజమండ్రిలో ఘనంగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రముఖులు. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు. రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలి, ఎంపీ భరత్రామ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు అదే నిజమైన నివాళి అని విశ్లేషణ. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.